బిడ్డలాగా నాన్న మేము అందరం బాగున్నాం అతని గురించే నేను బాధపడటం కొంచెం వర్షాలు అయ్యి వచ్చినాయి కదా కాస్త తిండికి మాత్రం ఇబ్బంది ఉంది మనకి పనికి అంతే అతను బాగా ఉండాలా అని కోరుకుంటున్నా అన్నీ అందుతున్నాయమ్మ నెల నెల అద్దె కట్టుకుంటున్నా ఇల్లు లేదు నాకు ఉండటానికి ఇల్లు లేదు ఒక పిచ్చి అబ్బాయి ఉన్నాడు నా దగ్గర పని ఏం లేదు నేను పని చేసుకుని బతుకుతున్నా ఇక్కడ అరండల్పేట విజయ టాకీస్ దగ్గర పని చేస్తాను నేను అవును నాన్న బాగా అందిస్తున్నారు పడకపోతే కూడా మళ్ళీ రెండో రోజైనా సాయంకాలం అయినా మాకు అందించి ఇస్తున్నారు బాగానే ఉంది నాన్న ఇప్పుడు దాకా మేము చెప్తున్నాం కదా బాగానే జరుగుతుంది ఏమవుదు ఎందుకంటే అతని గురించి మేము బాధపడే కదా వాళ్ళ నాన్నగారు ఉండిన కాడ నుంచి మేము మాకు తెలుసు ఆ పద్ధతి వాళ్ళ నాన్నగారు గురించే మేము ఈ పిల్లడు కూడా పైకి రావాలా ఇతను కూడా చాలా బాధపడ్డారు మధ్యలో అని మేము కూడా అనుకొని నేనే కాదు అందరు అనుకునే వేసాం ఓటు గెలిచారు ఇప్పటికి మాత్రం మాకు బాగానే ఉంది నాన్న అన్నీ చేస్తున్నారు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్న పథకాలు బాగానే ఉన్నాయి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ అది ఎంతవరకు వర్కింగ్ దానికి ఎంత ఫండ్ శాంక్షన్ అవుతుందా లేదా అని చూసుకోవాలిగా చూడాలమ్మా ఎలా జరుగుతుందండి భవిష్యత్తు ఏం చెప్తాం మనం ఏం జరుగుతుంది అనేది జరిగితే కానీ తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే ఏం జరగట్లేదు కదా కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు ఫండింగ్ లేదు దానికి దాని కార్యక్రమాలు ఏం జరగట్లేగా చైర్మన్ అనౌన్స్ చేశాడు జరగట్లేదు కదా జరిగితే తెలుస్తుంది చూడాలి వెయిట్ చేయాలి ఇంక అప్పుడే ఉంది ఏంటంటే ఏం చెప్తామమ్మా అడ్మినిస్ట్రేషన్ అది వాళ్ళు ఎలా ఉంటే అలా చేస్తారు అడ్మినిస్ట్రేషన్ ప్రకారం చేస్తారు మనం చెప్పినట్టు చేస్తారు పౌరుడు ఏం చెప్తాడు మనం ఏం చెప్తాం అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా కమాండ్ చేయగలం మనం చూస్తే నిజమే ప్రస్తుతం ఉన్న ఎకనామికల్ పరిస్థితి కానీ ఇవి చూస్తే ఇక ఈ పనులే ముందుకు వెళ్ళవు జగన్ గారు లెటరు ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులు ఎవరు మాట్లాడేటటువంటి విషయం కాదు మోడీ గారు అమిత్ షా గారు కోర్టులో ఉంది ఆ బాలు వాళ్ళు ఎలా అనుకుంటే అలా అవుతుంది సామాన్యులు మాట్లాడతారయ్యా కోర్టుల గురించి మాట్లాడడం లేదు సామాన్యులు మాట్లాడేటటువంటి విషయం కాదు టైం పడుతుంది అదా ఎవరు దోచుకోరు అవునయ్యా వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు దోచుకుంటున్నారు అన్నారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎవరు దోచుకోలేదో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు దోచుకోలేదా ఏంటి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు దోచుకోలేదా ఎవరు దోచుకోలేదయా సామాన్య ప్రజలే తంకనాగిపోయేది అది కొద్దిగా టైం పడుతుంది 6 సంవత్సరాలు సంవత్సరంన్నరలో ఏం చేయగలరండి ఎవరైనా ఏం చేయగలరు ఎవరైనా ఎవ్వరూ ఏం చేయలేరు సంవత్సరంలో ఇదేమైనా గ్యారంటీనా చేయడానికి బాగానే ఉంది పథకాలు అంటే కొంతమందికి అందుతున్నాయి కొంతమందికి అందట్లేదు కొంతమందికి అందుతున్నాయి కొంతమందికి అందట్లేదు కానీ 90% బాగానే ఉంది ఆయన పరిపాలన వాలంటీర్లు బాగానే పనిచేస్తారు అది అభివృద్ధి అంటే ఏదమ్మా ఇంకా 2 సంవత్సరాలే అయ్యింది ఆయన పరిపాలనలోకి వచ్చి మెల్లిగా చేస్తాడు మొన్నటిదాకా కరోనా ఉంది దానివల్ల అసలు ఆదాయం లేదు గవర్నమెంట్కి ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గి కరోనా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి రూపాయి సంపాదన లేదు మొన్నటిదాకా రాష్ట్ర గవర్నమెంట్ కూడా అన్ని అప్పులు చేసింది అది కానీ చర్యలు బాగానే తీసుకున్నారు కదమ్మా మాస్కులు ఇవ్వటం అని తర్వాత ఏమో అవి డ్రాప్స్ అయ్యి వేశారు వాలంటీర్లు పింఛన్లు అవి కూడా పొద్దున్నే ఇంటికి తెచ్చిస్తున్నారు అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి